వర్షం పడ్డప్పుడు వచ్చినప్పుడు దానికి ఏ తీగకి ఎర్థింగ్ వస్తుంది, భూమి నుంచి ఎర్థింగ్ వస్తుంది. ఇది స్విచ్ కూడా బంద్ చేద్దాం, ఫ్యాన్ స్విచ్ అయితే బంద్ చేసాం, అయినా కానీ ఫ్యాన్ అనేది ఆగకుండా తిరుగుతూనే ఉంది. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు ఎక్కువ వస్తుంది, ఆడ అవును మెరుపులు వస్తుంది అక్కడ చూడు. దీనికి కారణం వచ్చేసి వైండింగ్ చుట్టూ ఉన్న పేపర్ అనేది ఒక్క ఆడ పోవడం వల్ల. సాకెట్లో టెస్టర్ పెట్టగానే పైన లైట్ అయితే వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ అయితే బంద్ చేసి ఉంది, స్విచ్ బంద్ చేసినా లైట్ అయితే వెలుగుతుంది. స్విచ్ బంద్ చేసినా కానీ ఫేస్ అయితే వెళ్ళిపోతుంది, ఫేస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగడానికి కారణం ఏంటంటే వైండింగ్ లో ఎక్కడో బాడీకి అయితే షార్ట్ అయితే అవుతుంది, వైండింగ్ అనేది బాడీకి షార్ట్ అయ్యి ఎర్త్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫేస్ ఎట్లాగ వస్తుంది కాబట్టి ఎర్త్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాన్ అయితే ఈ విధంగా అయితే తిరుగుతుంది. మరిదైనా కానీ కరెంటు బిల్లు కూడా ఫేస్ కంట్రోలింగ్ ఉంటే తక్కువ కరెంటు బిల్లు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కరెంట్ అనేది వృధా అయిపోతుంది కాబట్టి మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి మీరు తమిళలో చూస్తే సగం అర్థమైపోతుంటుంది మీకు. ఈ ఇంటికి వచ్చేసి చిన్న కంప్లైంట్ ద్వారా అయితే మనం వచ్చినాం. ఈ ఫ్యాన్ అనేది స్విచ్ బంద్ చేసినా కానీ తిరుగుతూనే ఉందంట. ఆఫ్ చేసినట్లయితే కనుక పైన మనకి రాడ్ ఉంది కదా, ఆ రాడ్ కాడైతే మంటలు అయితే రావడం అయితే జరుగుతుంది. అది బాడీ షాక్ అయ్యి వచ్చి ఉన్నట్టుంది. ప్రెజెంట్ అయితే ఇల్లు మొత్తం కూడాను సగమేమో ఫేస్ కంట్రోల్ ఉంది, సగమేమో న్యూట్రల్ కంట్రోలింగ్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదేమో ఫస్ట్ రూమ్, ఫేస్ ఎంట్రెన్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం కనబడుతుంది ఇది టెస్టరు. మనం స్విచ్ బంద్ చేసే ఉంది కానీ పవర్ సప్లై అయితే వస్తుంది అన్నమాట, మీరు చూడొచ్చు. న్యూట్రల్ కంట్రోలింగ్ అవుతున్నది. ఓకే, ఇక్కడ మన స్విచ్ అయితే లైట్ దిగిందనమాట. ఇది స్విచ్ బంద్ చేసే ఉన్నది, స్విచ్ బంద్ చేసి ఉంది కానీ దీనికి కూడా పవర్ సప్లై అయితే వస్తుంది. ఒకసారి ఈ రూమ్ వరకు అయితే న్యూట్రల్ కంట్రోలింగ్ అవుతున్నది. ఒకసారి మీరు ఫ్యాన్ అయితే చూడొచ్చు, ఫ్యాన్ అయితే తిరుగుతూనే ఉంది. ఇక్కడ మీరు ఫ్యాన్ స్విచ్ అయితే చూడొచ్చు, ఈ ఫ్యాన్ స్విచ్ అనేది బంద్ చేసే ఉంది కానీ తిరుగుతుంది. ఇప్పుడైతే వేసినాం, ఒకసారి మీరు చూడొచ్చు ఫ్యాన్ స్పీడ్ అయితే తిరుగుతుంది. ఓకే, ఒకసారి అయితే ఇది స్విచ్ కూడా బంద్ చేద్దాం, ఫ్యాన్ స్విచ్ అయితే బంద్ చేసినాం, అయినా కానీ ఇది ఫ్యాన్ అనేది ఆగకుండా అయితే తిరుగుతూనే ఉంది. ఒకసారి ఆగుదాం దాన్ని. ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఫ్యాన్ అయితే తిరుగుతుంది, స్విచ్ అయితే మనం బంద్ అయితే చేసినాం. ఒకసారి ఆపుదాం, మీరు చూడొచ్చు పైన మంటలు ఏంటి చూడండి. లైట్ బంద్ చేస్తే ఒకటి ఫ్యాన్ అయితే దానికి తిరుగుతుంది, మీరు చూడొచ్చు. మనం టేప్, వాళ్ళు టేప్ అయితే వేసిరంట, అట్లా బాడీ షాక్ వస్తుంది అనేసి ఆ టేప్ అయితే వేసిరంట. మీరు అక్కడ మంటలు వస్తున్నాయి అనేసి, ఆ టేపింగ్ అయితే లేకపోతే ఇంకెక్కువ మంటలు అయితే వస్తున్నాయి అంట, ఇది ప్రాబ్లం. ఓకే, దానికి అదే తిరుగుతుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది సిచ్యువేషన్ అయితే. ఒకసారి ఇక్కడ ఈ బోర్డులో చూపిస్తాను, ఇక్కడ స్విచ్ అయితే ఇలా ఉంది, బంద్ చేసే అయితే చూసింది. ఇక్కడ మనం స్విచ్ చేయకుండా కానీ పవర్ సప్లై అయితే చూపిస్తుంది. మొత్తం ఈ రూమ్ వరకు అయితే మొత్తం న్యూట్రల్ కంట్రోలింగ్ అవుతున్నది. ఒకసారి ఈ రూమ్ చూద్దాం మనం. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఫేస్ కంట్రోలింగ్ అవుతున్నది ఈ రూమ్ వరకు, అదేమో న్యూట్రల్ కంట్రోలింగ్ ఉండి ఆ విధంగా అవుతున్నది. ఒకసారి మీకు బయట చూపిస్తా. మొత్తం ఆ మెట్లకు కూడా వస్తుంది షాకు ఒక్కోసారి వర్షం పడ్డప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఇది బయటది అన్నమాట బోర్డు, మీరు చూడొచ్చు. మనం ఇక్కడ టెస్టర్ పెట్టి దీంట్లో మనం ఎర్థింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది,
ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఫేస్ న్యూట్రల్ కంట్రోలింగ్ ఉంది కాబట్టి ఫేస్ అయితే దీనికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎర్తింగ్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయగానే లైట్ అయితే వెలుగుతుంది. మీరు చూడొచ్చు మనం స్విచ్ చేసినట్లయితే ఎర్తింగ్ అనేది న్యూట్రల్ దానికి ప్రొవైడ్ కావడం వల్ల ఫుల్ వెలుగుతుంది. మనం బంద్ చేసినప్పుడు ఫేస్ అనేది దానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ లైట్గా మనం చెప్పులు వేసుకోలేదు. లైట్గా మనం ఎర్తింగ్ ఇవ్వగానే ఇక్కడ డిమ్గా అయితే వెలుగుతుంది. ఆల్మోస్ట్ చాలామందికి అయితే స్విచ్లు బంద్ చేసినా లైట్లు వెలుగుతున్నాయి అనేసి చాలామంది అయితే కమెంట్స్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి న్యూట్రల్ కంట్రోలింగ్ ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా అయితే ఇవి లైట్ అయితే వెలగడం అయితే జరుగుతుంది డిమ్గా. ఒకసారి అయితే మీకు చూపిస్తా, ఒకసారి అయితే రాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే బయట అయితే చూసారు లైట్ అనేది ఏ విధంగా వెలుగుతుంది అనేసి. న్యూట్రల్ కంట్రోలింగ్ ఉండడం వల్ల లైట్లు అయితే డిమ్గా అయితే వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్యాను మనం స్విచ్ అనేది బంద్ చేసినా కానీ ఎందుకు తిరుగుతుందంటే ఫేస్ అయితే ఆల్రెడీ దానికి మనం స్విచ్ బంద్ చేసినా కానీ ఫేస్ అయితే వెళ్ళిపోతుంది, ఫేస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగడానికి కారణం ఏంటంటే వైండింగ్లో ఎక్కడో బాడీకి అయితే షార్ట్ అయితే అవుతుంది. వైండింగ్ అనేది బాడీకి షార్ట్ అయ్యి ఎర్త్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఫేస్ ఎట్లాగ వస్తుంది కాబట్టి ఎర్త్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాన్ అయితే ఈ విధంగా అయితే తిరుగుతుంది. మరీ ఫుల్ స్పీడ్ మీద కూడా తిరగడం అయితే లేదు, ఈ విధంగా అయితే తిరుగుతుంది. ఇల్లు మొత్తం కూడాను షాక్లు అయితే వస్తున్నాయంట. ఇది ఫ్రెండ్స్ మెయిన్ విషయం. ఎక్కడైనా కానీ ఆ ఇల్లుకి ఫేస్ కంట్రోలింగ్ ఉంటే మాత్రం ఏ వస్తువు కూడా ఖరాబ్ కాదని చెప్పుకోవచ్చు. గీజర్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏదైనా కానీ కరెంటు బిల్లు కూడా ఫేస్ కంట్రోలింగ్ ఉంటే తక్కువ కరెంటు బిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కరెంట్ అనేది వృధా అయిపోతుంది కాబట్టి మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో తీయడానికి గల కారణం వచ్చేసి ఇప్పుడైతే మనం ఇల్లు మొత్తం కూడాను ఫేస్ కంట్రోలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు కూడా ఏ విధంగా అయిపోయింది అనేది, మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. ఇల్లు మొత్తం ఫేస్ కంట్రోలింగ్ చేసి ఈ ఫ్యాన్ కూడా రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బాడీకి ఎక్కడో వైర్ అయితే ఆనుతుంది కాబట్టి రిపేరింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫ్యాన్ అయితే షాప్ కాడికి అయితే తీసుకొచ్చినాం. బాడీ అయితే మొత్తం అయితే షాక్ అయితే వస్తుంది. సిరీస్లో మనం చెక్ చేస్తే మీరైతే చూడొచ్చు ఏ విధంగా షాక్ వస్తుంది అనేసి. ఫ్యాన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి లోపల వైండింగ్ కోర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడాను బాగానేది, కానీ ఒక్కడ పేపర్ అయితే పోయింది. వైండింగ్ ఉన్న పేపర్ అనేది పోవడం వల్ల బాడీకి అయితే వస్తుంది, దీనివల్ల మనకి షాకులు కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మీ దగ్గర ఉన్న మెకానిక్ని తీసుకొచ్చి అయితే చూపించండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.